Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Operation Akarsha Start. TDP కీలక నేతలు జంప్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. ఈ సమయంలో అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ తాజాగా పురంధేశ్వరి కలిసి జగన్పై అసత్య ఆరోపణలు చేయడం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొన్ని సందర్భాలలో పరుష పదజాలం వాడుతూ కూడా జగన్ విమర్శిస్తున్నారు. ఈ సమయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అవును, ఏపీలో చంద్రబాబుకి బిగ్ షాకులు ఇచ్చేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేశారని అంటున్నారు. దీంతో టీడీపీకి చెందిన పలువురు నేతలు జగన్ కు టచ్ లోకి వెళ్లారని సమాచారం. ఈ మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమలోని కొంతమంది కీలక నేతలు ఫ్యాన్ కిందకు చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తోంది. అధికార పార్టీలో చాలా మందికి టికెట్ గల్లంత అవుతుంది, కాబట్టి వారంతా వచ్చి తమ పార్టీలో చేరతారని భావిస్తోంది. ఇదే సమయంలో జనసేన కూడా ఇదే రకమైన ఆలోచనలో ఉందని అంటున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ ఒక అడుగు ముందుకు వేసింది. దీంతో వైసీపీకి కూడా చాలా మంది ప్రతిపక్ష నేతలు టచ్ లోకి వెళ్లిందని అంటున్నారు. ఇలా వైసీపీ టచ్ లోకి వెళ్లిన వైసీపీకి టచ్ లోకి వచ్చిన వారిలో టీడీపీలోని కీలక నేతలతో పాటు బిగ్ షాట్స్ కూడా ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో మరోసారి వైసీపీయే అధికారంలోకి వస్తుందని ఇప్పటికే పలు జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో టీడీపీలో కొనసాగి రిస్క్ చేయడం కంటే వైసీపీలోకి వెళ్లిపోయి రిలాక్స్ అవడం బెటర్ అని అంటున్నారని తెలుస్తోంది. ఇదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల పంచాయతీ ఓ కులిక్కి వచ్చి మూడు పార్టీలు కలిసి ఎన్నికలలో పాల్గొంటే ఖచ్చితంగా తక్కువలో తక్కువగా 30-40 మంది టీడీపీ నేతలు త్యాగాలు చేయాల్సి రావచ్చు. దీంతో అందుకు ఏమాత్రం సిద్ధంగా లేని కొంతమంది టీడీపీ నేతలు ఈ మేరకు ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ అయినా పర్వాలేదు అంటూ అధికార పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని సమాచారం. దీంతో సాక్ష్యాధారాలు పరిగణలోనికి తీసుకుని పరిశీలిస్తోన్న జగన్ ఇవ్వాల్సిన హామీలు ఇవ్వడానికి కాస్త సమయం తీసుకున్నారని, అన్ని అనుకూలంగా జరిగితే ఈ నెలాఖరులోగా టీడీపీకి పెద్ద షాకే తగలబోతోందని అంటున్నారట. గెలుపు అనివార్యమైన ఈ సమయంలో నిజంగా టీడీపీ నుంచి బలమైన నేతలు, పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే నాయకులు వైసీపీలో చేరితే మాత్రం చంద్రబాబుకు అది చావు దెబ్బే అవుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు పరిశీలకులు.